దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 103వ కీర్తన 18వ చరణము. ఆయన కృప యుగ యుగములు నిలుచును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా కృపామయుడు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. మన పాప దోష అతిక్రమ క్రియలను బట్టి ఆయన మనలను నిమిష మాత్రము విడిచిపెట్టినా ఆయన గొప్ప వాత్సల్యముతో మనలను సమకూర్చి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల తన ఉన్నతమైన కృపను చూపుచున్నారు. ఆయన ద్వారా మేలును పొందగలిగిన భక్తి క్రియలు గాని తగినంత అర్హత యోగ్యతలు మనకు లేకపోయినా ఆయన నిత్యమైన కృపను బట్టి మనలను అర్హులుగా మార్చి మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి మనకు సమృద్ధినిస్తున్నారు. యుగ యుగములు నిలిచి ఉండే ఆయన కృపను మనము పొందుకున్నట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు ఆయన దృష్టికి దీన మనస్కులమై నీతి న్యాయములను అనుసరించుచు నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు శుద్ధ హృదయమును కలిగి జీవిద్దాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎల్లప్పుడూ నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.